భలేమలే మగాడు ఈ సినిమాతో హిట్ దర్శకుల జాబితాలో చేరిపోయిన మారుతి వెంకటేష్ హీరోగా బాబు బంగారం సినిమా తీశాడు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా గతంలో నాగార్జున అమల జంటగా వచ్చిన నిర్ణయం సినిమాను కాపీ కొట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ సినిమాలో ఒక హంతకుడిని పట్టుకునేందుకు హీరో అన్వేషణ మొదలు పెడతాడు. ఈ హంతకుడు కుమార్తె హీరోయిన్. ఇన్వెస్టిగేషన్లో భాగంగా హీరోయిన్ను హీరో లవ్లో దింపుతాడు. ఇదే కథే బాబు బంగారం సినిమాలో కూడా మక్కీకి మక్కీ దింపేశాడు మారుతి. కాకపోతే నిర్ణయంలో హీరోయిన్ తండ్రి హంతకుడు కాగా ఇందులో సామాన్య పౌరుడు. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. మరి వెంకటేష్ ఇలాంటి కథలను ఓకే చేయడం అంతు పట్టకుంది. మరి ఈ సినిమా దర్శకుడు దీనిపై ఏం కామెంట్ చేస్తాడో వేచి చూడాల్సిందే.